నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం నేను పద్మావతి బుల్టిన్ లో ముందుగా హెడ్లైన్స్ వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష రీసర్వే పూర్తైన సందర్భంగా సమగ్ర భూ సర్వే రికార్డులను ప్రజలకు అంకితం చేసిన సీఎం జగన్ మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రజా అంకిత కార్యక్రమం చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్ సత్తు రికవరీ ప్రతిభ కనబరిచిన అధికారులు సిబ్బందిని అభినందించిన ఎస్పీ మల్లికా గార్ రైతుల సహకారంతో జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష రీసర్వే పూర్తి చేయగలిగామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్ భూములు ఆస్తుల రక్షణకు ప్రభుత్వం చేపట్టిన వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పూర్తైన భూములకు సంబంధించిన సమగ్ర భూ సర్వే రికార్డులను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు అంకితం చేశారు అలాగే 37 గ్రామాల్లో స్థిరాస్తుల రిజిస్ట్రేషన్ సేవలను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం నుంచి ప్రారంభించారు వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకం ద్వారా మంచి కార్యక్రమానికి మళ్లీ ప్రభుత్వం ముందడుగు వేస్తోందని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు జగనన్న శాశ్వత భూ హక్కు భూ రక్ష పథకంలో రీసర్వే తొలి విడతలో 51 గ్రామాల్లో పూర్తి చేయడం జరిగిందని వీటిలో 37 గ్రామాల్లో సచివాలయాలు రిజిస్టార్ కార్యాలయాలుగా మార్పు చేస్తున్నట్లు సీఎం జగన్మోహన్ రెడ్డి తెలిపారు సర్వే పూర్తి చేసి వివాదాలకు తావు లేకుండా సబ్ రిజిస్టార్ కార్యాలయంలోనే రిజిస్ట్రేషన్ కాకుండా మీ గ్రామాలలోనే మీ సమక్షంలోనే రిజిస్ట్రేషన్ సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు ఇటువంటి మంచి సంస్కరణలు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు సీఎం తెలిపారు దేశంలో 100 సంవత్సరాల క్రితం భూముల సర్వే జరిగిందని తర్వాత జమాబందీ విధానంతో భూముల వివరాలు నమోదు చేసేవారు 1983 తర్వాత కరణం వ్యవస్థ రద్దు అయిన దగ్గర నుంచి రికార్డుల స్వచ్ఛీకరణ జరగలేదని అన్నారు పాదయాత్రలో ప్రజల నుంచి భూముల అన్యాక్రాంతంపై అనేక ఫిర్యాదులు అందాయని తెలిపారు భూమికి నిర్దిష్ట హద్దులు హక్కులు లేకపోవడం వల్ల భూ తగాదాలు ఆక్రమణలో పెరిగిపోయాయని అన్నారు కష్టపడి సంపాదించుకున్న వారసత్వ ఆస్తి చేజారే పరిస్థితి రావడం బాధాకరమని సీఎం తెలిపారు సివిల్ వివాదాలకు ముగింపు పలికేందుకే నిర్దిష్టంగా ప్రతి ఒక్కరికి గుర్తింపు సంఖ్యతో పాటు సరిహద్దు రాళ్లు పాతి ఇవ్వడం జరుగుతుందని అన్నారు ఈ సందర్భంగా సర్వే పూర్తి అయిన గ్రామాల మ్యాపులను విడుదల చేశారు కలెక్టరేట్ నుంచి కార్యక్రమంలో ఎమ్మెల్సీ తుమ్మాటి మాధవరావు మేయర్ గంగాడ సుజాత డిఆర్ఓ పులి శ్రీనివాసులు పలువురు అధికారులు పాల్గొన్నారు మన రాష్ట్రంలో అత్యంత శాస్త్రీయ పద్ధతుల్లో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ చేపట్టిన ఈ సమగ్ర భూ సర్వే తొలి దశలో 51 గ్రామాలలో ఈ భూ సర్వేని పూర్తి చేశాం ఇలా సర్వే అయిన ఈ 51 గ్రామాల్లో 37 గ్రామాల్లో ఈ రోజు నుంచి ఆ గ్రామ సచివాలయాల్లోనే భూములు స్థిరాస్తులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా అక్కడి నుంచే ప్రారంభిస్తా ఉన్నాం ఇది ఒక మంచి కార్యక్రమం రాబోయే రోజుల్లో ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే మాదిరిగానే పరిస్థితులు పాత నేరస్తులను అరెస్ట్ చేసి వారు చోరీ చేసిన విలువైన ఆభరణాలు వెండి వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గెలాక్సీ కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎస్పీ మల్లికా గార్గ్ వివరాలను వెల్లడించారు కర్నూల్ రోడ్ ఫ్లైఓవర్ వద్ద రత్నా టవర్స్ సమతా నగర్ 4వ లైన్లో జరిగిన చోరీల్లో నిందితులు తన్నీరు అంకమరాజు అన్నెబోయిన ఏడుకొండలను అరెస్ట్ చేశారు నిందితుల వద్ద 160 గ్రాముల బంగారు ఆభరణాలు 3.25 కిలోల వెండి వస్తువులు ఎల్ఈడి టీవీ సెల్ ఫోన్ 2 మోటార్ సైకిళ్లు సీజ్ చేశారు మరో కేసులో నిందితులు షేక్ మొగల్ రాహుల్ కాగిత శ్రీనాథ్లను అరెస్ట్ చేశారు వీరిపై ప్రకాశం గుంటూరు జిల్లాలో 14 కేసులున్నాయి ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీసీఎస్ ఇన్స్పెక్టర్ కె వెంకటేశ్వరరావు ఒంగోలు తాలూకా ఇన్స్పెక్టర్ వి శ్రీనివాసరెడ్డి సీసీఎస్ ఎస్ఐలు పి విశ్వనాథరెడ్డి మందర్వలి ఎస్ఐ ఎం దేవకుమార్ వై వెంకటేశ్వర్లు సీసీఎస్ సిబ్బందిని ఎస్పీ మల్లికా గార్గ్ అభినందించారు that these people might be involved in this type of offense so adi investigation apudu some information vachindi that they are located at that time of arrest case
దగ్గర ప్రజెంట్ ఇన్ పెన్నంట కొండ దగ్గర ఉన్నారు. సో అప్పుడు వాళ్ళకి పట్టుకోడానికి వెళ్ళారు పోలీసు. అప్పుడు దేవర్ ఫౌండ్ వన్ ఆఫ్ ద స్టోలెన్ వెహికల్ ఇట్ ఇన్ వన్ ఆఫ్ ద కేసెస్ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ ఒంగోల్ తాలూక్ ఆఫ్ ఇయర్. సో వాళ్ళకి పట్టుకున్న తర్వాత ఇట్ లెడ్ టు రికవరీ ఆఫ్ వన్ మోర్ మోటార్ సైకిల్ విచ్ వాజ్ ఆల్సో స్టోలెన్ ఫ్రమ్ ఒంగోల్ తాలూక్ ఆఫ్ ఇయర్ పోలీస్. అండ్ ఆఫ్టర్ దాట్ ఆన్ ద కన్ఫెషన్ దే హ్యావ్ కన్ఫెస్డ్ టు 14 క్రైమ్స్ అవుట్ ఆఫ్ విచ్ 2 ఆర్ మోటార్ సైకిల్ ఆఫెన్సెస్ ఇన్ ఒంగోల్. రిమైనింగ్ క్రైమ్స్ ఆర్ ఇన్ ఒంగోల్ సారీ ఇన్ గుంటూరు రూరల్ అండ్ గుంటూరు అర్బన్ విలేజ్. సో అక్కడ డ్యూరింగ్ దిస్ ఇంటరోగేషన్ దే హ్యావ్ అడ్మిటెడ్ టు ఆల్ దీస్ ఆఫెన్సెస్ అండ్ దిస్ హ్యాస్ ఆల్సో లెడ్ టు రికవరీ ఆఫ్ సెవెరల్ ఆర్టికల్స్ విచ్ ఆర్ 160 grams వర్త్ ఆఫ్ గోల్డ్ జ్యూవెలరీ, 3.25 kilograms ఆఫ్ సిల్వర్ ఆర్టికల్స్, 1 LG LED TV, 1 Redmi cell phone అండ్ 2 motorcycles, ఆల్ వర్త్ 13 lakhs. ఇది బ్యాక్గ్రౌండ్ ఆల్సో మీకు చెప్తాను. దిస్ స్టేక్ రాహుల్ అవర్ మెయిన్ అక్యూస్ ఓవర్ ఇయర్ హీఈస్ యాక్చువల్లీ అ వెరీ నోన్ ఒఫెండర్ ఆఫ్ ఒంగోల్ టౌన్. He has more than 30 cases in Ongole district and he is in Prakashi district, and he and his brother have been committing offences for many years. His brother is right now in convicted and he is in jail right now. So Sheikh Rahul, he was outside. He along with his Kavita Sina, who has only 2 cases till now, of a Kota gang, inter-district gang from Kesaru, and they have committed these offences over the last 1 year. So ఇది ఒక మంచి వర్క్ డన్ బై అవర్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ టీమ్ లెడ్ బై అవర్ డిటెక్టర్ ఓవర్ హియర్. అండ్ బికాస్ ఆఫ్ దిస్ దిస్ క్రైమ్ టు బి డిటెక్టెడ్ అండ్ సో మచ్ జిల్లాలో రైతుల సహకారంతోనే జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష పథకంలో రీసర్వే సంపూర్తిగా పూర్తి చేయగలిగామని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. సమగ్ర రీసర్వే వల్ల కలిగే ప్రయోజనాలు రైతులు అర్థం చేసుకోవడం వల్లని ప్రభుత్వం చేపట్టిన సమగ్ర సర్వే సక్రమంగా సాగిందని కలెక్టర్ తెలిపారు. జరుగుమల్లి మండలం నరసింగోలు మహంకాళి వారి కండ్రిగలో జరిగిన కార్యక్రమంలో కలెక్టర్ ప్రవీణ్ కుమార్, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్యలు గ్రామ రికార్డులను మ్యాపులను ప్రారంభించారు. ఈ పైలట్ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యక్రమాల్లో క్షేత్రస్థాయిలో అక్కడున్న రైతులకి, క్షేత్రస్థాయిలో ఉన్న సిబ్బందుల సహకారంతో ఈరోజు రాష్ట్రంకి డెడికేట్ చేయడం జరిగింది. ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది. కార్యక్రమం ఇంకా కొనసాగుతూ ఉంది, కొన్ని జిల్లాల్లో ఇంటరాక్షన్ కూడా అవుతూ ఉంది. ఇది ఒక మంచి కార్యక్రమం. మన జిల్లాలో కూడా 3 డివిజన్లో 3 గ్రామాల్లో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒంగోల్ డివిజన్లో మల్లేశ్వరపురం గ్రామం, మార్కాపురంలో శివరామపురం, అదేవిధంగా జరుగుమల్లి మండలంలో ఉన్న ఎన్ఎంవి కంద్రిక గ్రామ స్థాయిలో ఈరోజు కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో 2020వ సంవత్సరం డిసెంబర్ 21వ తారీఖున గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సాహసోపేతంగా రీసర్వే జగనన్న శాశ్వత భూ హక్కు భూ సురక్ష అనే పథకం ద్వారా మొత్తం రాష్ట్రానికి రీసర్వే ప్రోగ్రామ్ ని మొదలు పెట్టారు. సాహసోపేతము అని ఎందుకు చెప్తున్నాను అంటే, నా భూమి ఆయన లాక్కున్నట్టు ఆయన భూమి ఇంకోటి లాక్కోవటం, అదే విధంగా విఆర్ ఒకరి పేరు ఒకే భూమి ఉంటది, ఒక టైం ఒకరి పేరు రాస్తారు, ఇంకో టైం ఇంకోటి పేరు రాస్తారు. ఈ విధంగా అస్తవ్యస్తం ఉన్నటువంటి ఈ రెవెన్యూ వ్యవస్థని ఒక గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఈ సమగ్ర భూ సర్వే ఇవన్నీ పెట్టడం జరిగింది. ఇక మన కలెక్టర్ గారు తెలుసు మీకు అందరికీ, అసలు రావడంతో ఈ సిస్టమ్ మీద ఒక అవగాహన తీసుకుని చాలా ఫాస్ట్ గా. జిల్లాలో నైట్ కర్ఫ్యూ మంగళవారం నుంచి అమలులో ఉంటుందని కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే మినహాయింపు ఉంటుందన్నారు.
సినిమా హాళ్లలో 50% ఆక్యుపెన్సీ నిబంధన పాటించాలని ఆదేశించారు. దేవాలయాలు ప్రార్థనా మందిరాలలో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు. మాస్కులు ధరించని వారికి 100 రూపాయలు జరిమానా విధిస్తామని హెచ్చరించారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. రాత్రి కర్ఫ్యూ విధిస్తూ గత వారం ఉత్తర్వులు వెలువరించిన నేపథ్యంలో ఈ ఆంక్షలు అమలు గురించి కలెక్టర్ ప్రవీణ్ కుమార్ వివరించారు. ఈ నెల 31 వరకు ఇవి అమలులో ఉంటాయి. రోజు రాత్రి 11 గంటల నుండి తెల్లవారుజామున 5 గంటల వరకు కర్ఫ్యూ ఉంటుంది. కర్ఫ్యూ నుంచి ఆసుపత్రులు, మెడికల్ ల్యాబ్లు, ఫార్మసీ రంగాలతో పాటు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, టెలికమ్యూనికేషన్, ఇంటర్నెట్ సర్వీసులు, ప్రసార సేవలు, ఐటీ సంబంధిత సేవలు, పెట్రోల్ బంకులు, విద్యుత్, నీటి సరఫరా, పారిశుద్ధ్య సిబ్బందికి మినహాయింపు ఉంటుంది. అదేవిధంగా అత్యవసర విధుల్లో ఉండే న్యాయాధికారులు, కోర్టు సిబ్బంది, స్థానిక సంస్థలకు చెందిన సిబ్బందిని కూడా ఈ ఆంక్షన్ నుండి మినహాయించారు. అయితే వారు విధి నిర్వహణలో గుర్తింపు కార్డును చూపాల్సి ఉంటుంది. వీరితో పాటు గర్భిణులు, చికిత్స పొందుతున్న పేషెంట్లు, విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్ల నుండి రాకపోకలు కొనసాగించేవారు సంబంధిత ఆధారాలు, ప్రయాణ టిక్కెట్లు చూపడం ద్వారా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. వీరి కోసం ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక ఏర్పాటు చేయాలని సంబంధిత అధికార యంత్రాంగానికి సూచించారు. అంతర్రాష్ట్ర, రాష్ట్ర సరుకు రవాణా వాహనాలకు కూడా కర్ఫ్యూ నుండి మినహాయింపు ఉంది. నగరంలోని సోనియాగాంధీ నగర్ 5వ క్రాస్ రోడ్లో చికెన్ దుకాణం వల్ల ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని స్థానిక ప్రజలు మేయర్ గంగడ సుజాతకు వినతి పత్రం సమర్పించారు. కోడి మాంసం వ్యర్థాలను చిందర వందరగా వేయడం వల్ల దుర్వాసన రావడమే కాకుండా కుక్కలు విపరీతంగా పెరిగాయని సమస్యను మేయర్ దృష్టికి తెచ్చారు. మేయర్ స్పందించి సమస్య పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కాలేదు ఒకటి కలిసింది అక్కడ వీడికి వేస్తా ఉంటారు అండి ఇచ్చినది కలుసుకుంటున్నది జనాలు సార్ సార్ కాదు ఐదు నగరంలోని చెరువు కొంపాలెం ప్రాంతంలో పలు అభివృద్ధి పనులు వేగతరం చేసేందుకు కలెక్టర్ ప్రవీణ్ కుమార్ మండల స్థాయి అధికారులతో పర్యటించారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన సూచనల మేరకు అభివృద్ధి పనులను నిర్వహించడానికి ప్రణాళికలను ప్రతిపాదించమని అధికారులను ఆదేశించారు. కార్పొరేషన్ స్థలాల్లో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు. ఆర్డీఓ ప్రభాకర్ రెడ్డి, కమిషనర్ కె భాగ్యలక్ష్మి, ఎంఈ సుందరిరామిరెడ్డి, ఏసీపీ కె వెంకటేశ్వర్లు, తహసీల్దార్ ఎండి నయీం అహ్మద్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి పద్మశ్రీ నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమాలు ఎన్టీఆర్ భవన్లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తలపెట్టిన శివ కార్యక్రమాలను పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచల జనార్దన్ ప్రారంభించారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని జనార్దన్ ప్రారంభించగా తెలుగు యువత ఆధ్వర్యంలో యువకులు రక్తదానం చేశారు. అంతకుముందు ఎన్టీఆర్ భవన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు దాచల్ల వెంకటరమణయ్య, ఔట్స్వర్త్ మాజీ కౌన్సిలర్ పాతూరు పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. నగరంలోని అద్దంకి బస్టాండ్, సుబ్బరామిరెడ్డి విగ్రహం వద్ద ట్రాఫిక్ సర్కిల్ను మూసివేసి ప్రత్యామ్నాయంగా ట్రాఫిక్ను మళ్లించినందువల్ల వాహన చోదకులు నిత్యం ప్రమాదాలకు గురవుతున్నారని కర్నూలు రోడ్ షాప్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ట్రాఫిక్ డీఎస్పీ మల్లికార్జునరావును కలిసి ఫిర్యాదు చేశారు. దిశ పోలీస్ స్టేషన్లో ట్రాఫిక్ ఇబ్బందులపై ప్రధాన కార్యదర్శి మారెళ్ల సుబ్బారావు, బత్తుల ముసలారెడ్డి చర్చించారు. కర్నూలు రోడ్లో అద్దెంకి బస్టాండ్ సెంటర్, తులసీరామ్ సెంటర్, సాగర్ హోటల్ సెంటర్, ఆర్టీసీ ఇన్గేట్ వద్ద ట్రాఫిక్ సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. మంగమూరు రోడ్ ట్రాఫిక్ ఐలాండ్ వద్ద ప్రత్యామ్నాయంగా వాహనాలను మళ్లించినందువల్ల ఎదురవుతున్న ఇబ్బందులను డీఎస్పీ వద్ద ప్రస్తావించి ఈ సమస్యకు తక్షణ పరిష్కారాన్ని చూపించాలని వినతిపత్రం సమర్పించారు. డీఎస్పీని కలిసిన వారిలో తన్నీరు సురేష్, సిపిఎం నగర కార్యదర్శి జి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ గారు బ్రదర్ ఉన్నారు, సుబ్బరామిరెడ్డి బొమ్మ ఉంది అక్కడ విపరీతమైన ట్రాఫిక్, అటువంటి నేను పోయిన తర్వాత ఉద్యోగం పెట్టి ఒక్కడి ఒక్క బండి కూడా ఆగదు, పోయి అడగండి కావాలంటే. పోయి చేసాం కొత్తగా బాస్పీ వచ్చి ఒక గంట
ఒక గంట తీసేసాడు సెంటర్లో, మొత్తం ఆగిపోయినాయి అంతా అంబులెన్స్లు. ఇవాళ కొన్ని బ్యాంకులు మన స్వచ్ఛ కేబుల్ లేదు, బ్యాంకులు వాళ్ళు రోడ్డు మీద పెట్టిపోతున్నారని, దాని గురించి కొంచెం వాళ్ళకి ఓనర్ కూడా గతంలో చెప్పాం. వాళ్ళు వెనక పార్కింగ్ పెట్టుకొని కూడా రోడ్డు మీద పెడతామన్నారు. ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది, మాకు ఇబ్బందిగానే ఉంది. అంతేకాకుండా వాళ్ళు ఎవరు కూడా, బ్యాంక్స్ వాళ్ళు ఎవరు కూడా వాళ్ళ సెక్యూరిటీ గార్డ్స్ని రోడ్డు మీద లేకుండా, అంటే ఇవన్నీ స్టిమ్యులేట్ చేయడానికి వదిలేస్తున్నారు. దానివల్ల కూడా ఇబ్బందిగా ఉంది. ఈ ఆటోస్ కూడా, ఆటో స్టాండు, ఆటో లైన్స్, బస్సు బేస్ లేక లేనందువల్ల కొంచెం ఇబ్బందిగా ఉంది. అంతేకాకుండా ఈ సిబ్బంది కూడా, సిబ్బంది కూడా నియమించి రోడ్డు మీద లేకుండా మొబైల్స్ కూడా ఒక 12-14 మొబైల్స్ ఉన్నాయి, ఆ మొబైల్స్ కూడా తిప్పుతా ఉన్నాం. ఇవాళ కర్నూలు రోడ్లో బ్యాంకులు ఏర్పడి బాగా రద్దీ ఏర్పడి నిత్యం ట్రాఫిక్ ఆగిపోతూ ఉంది. ఆ ట్రాఫిక్ మూలంగా ఇక్కడ సచ్చా కేబుల్ పెట్రోల్ బంక్ యువతల, చుండూరు పెట్రోల్ బంకులు యువతల ఇక్కడ ఖానా ఏర్పాటు చేసి ఇక్కడ నుంచి డైవర్షన్ పెట్టారు. కర్నూలు రోడ్డు ప్రధానమైన ఒంగోలు నగరానికి ముఖ్యమైన రోడ్డు వల్ల బాగా ట్రాఫిక్ ఆగిపోవడం వల్ల నిత్యం ప్రజలు చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అక్కడున్న డివైడర్ తీసి పాత పత్రంలోనే మాగుంట బొమ్మ కాడ డివైడర్ని ఏర్పరచాలని వ్యాపారస్తులు. నగరంలోని కేశవస్వామిపేట శివాలయం వద్ద యుగ తులసి ఫౌండేషన్ ఆధ్వర్యంలో గోమాత పరిరక్షణకు గో పాదయాత్ర జరిపారు. కేశవస్వామిపేట నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు గో పాదయాత్ర నిర్వహించారు. గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించి గోవులను పరిరక్షించాలని నినాదాలు చేశారు. గోశాల ట్రస్ట్ ప్రతినిధి పల్లెబోయిన మధు యాదవ్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గోమాతలను ప్రభుత్వమే సంరక్షించాలని, గోవులను కబేళాలకు తరలించకుండా గట్టి పోలీసు నిఘా ఉంచాలని, ప్రతి జిల్లాలో గోశాలను నిర్మించి సంరక్షించాలని తదితర డిమాండ్లతో కలెక్టరేట్లోని అధికారులకు మెమోరాండం సమర్పించారు. శివారెడ్డి రవికుమార్ యాదవ్, అశోక్ యాదవ్, దనిశెట్టి రాము, తిరుమలరావు, ఆంజనేయులు, సీతారామూర్తి తదితరులు పాల్గొన్నారు. గిరిజన రైతులందరికీ ఎస్ఎస్టీఎఫ్ డీసీ పథకం ద్వారా వ్యవసాయ అనుబంధ రంగాల కింద 2 లక్షల వరకు రుణ సౌకర్యం పొందవచ్చని గిరిజన సంక్షేమ శాఖ అధికారి లక్ష్మణనాయక్ మీడియాకు తెలిపారు. 10% లబ్ధిదారుని బాటా 90% రుణం, 4% వడ్డీతో 5 సంవత్సరాల కాల వ్యవధిలో తిరిగి చెల్లించే విధంగా ప్రభుత్వం పథకాన్ని రూపకల్పన చేసిందన్నారు. అర్హులైన వారు సమీప సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన కోరారు. మందికి ఈ ROFR పట్టాలు భూ పంపిణీ చేయడం జరిగింది. వారికి సంబంధించి ఇప్పటి వరకు ఏ బ్యాంకులు కూడా లోన్స్ ఇవ్వటం లేదనేటువంటి ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ కింద SSFDC స్కీమ్ క్రింద ఒక్కొక్క రైతుకు 2 లక్షల వరకు రుణం సాయం చేయడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మేనేజింగ్ డైరెక్టర్ అమరావతి వారు ఉత్తర్వులు ఇచ్చి ఉన్నారు. కావున ఈ స్కీమ్కు అప్లై చేసుకునేటువంటి గిరిజన రైతులు ROFR పట్టా కలిగి ఉండాలి. మార్కాపురం డివిజన్ పరిధిలో ఎక్కువగా ROFR పట్టాలు పొందినటువంటి రైతు సోదరులు సుదూరమైనటువంటి ఇక్కడ ఒంగోలుకు వచ్చి జిల్లా గిరిజన సంక్షేమ శాఖ దగ్గర ఆఫీసులో దరఖాస్తు పొందటం వ్యయ ప్రయాసాలు కోర్చి కష్టతరంగా ఉంటుందనేటువంటి ఉద్దేశంతో ఆయా రైతులకు ఆయా మండలాలలో ఆయా సచివాలయములో ఎవరైతే రైతులు భూములు పొంది ఉన్నారో ఆ మండలంలో పనిచేస్తున్నటువంటి సచివాలయం వెల్ఫేర్ అసిస్టెంట్స్కి అందరికీ కూడా ఈ దరఖాస్తులను. ప్రభుత్వం తాజాగా మద్యం దుకాణాల నుంచి అమ్మకాల వేళను మరో గంటపాటు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ఎక్సైజ్ ES హనుమంతరావు మీడియాకు తెలిపారు. ఇప్పటి వరకు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మద్యం దుకాణాల ద్వారా అమ్మకాలు జరుగుతూ ఉండగా రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంచే విధంగా తాజా ఉత్తర్వులు వెలువడినట్లు తెలిపారు. గతంలో ఉదయం 10 నుంచి 11 నుంచి 9 దాకా ఉండేది. ఇప్పుడు ఇంకొక గంట కరోనా సందర్భంగా ఒత్తిడి లేకుండా లైన్లు ఇవి పెరగకుండా కొద్దిగా ఎక్కువ టైం ఉంటే వెళ్ళేదానికి గాను ఇంకొక గంట ఎక్స్ట్రా లెక్కలు చూసుకునేదానికి వీటన్నిటిని క్లోజ్ చేసుకునేదానికి వీటికి పర్మిషన్ ఇచ్చున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం షాపులు వచ్చేసి 11 నుంచి సాయంత్రం 10 దాకా రన్ అవుతాయి. అదేవిధంగా
ప్రతి షాపులో కూడా ఎక్కడైనా కూడా ఎంఆర్కి మించి ధరలు ఎవరైనా అమ్ముతుంటే మా ఆఫీస్కి కన్ను ఇచ్చేస్తే వాళ్ళు ఏం చర్యలు తీసుకో జరుగుతుంది. ప్రతి షాపులో కూడా అన్ని రకాలైన బ్రాండ్లు అందుబాటులో పెట్టడం జరిగింది. టైమింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది. ఇంకేదన్నా కూడా షాపులో ఒక్క రూపాయి కూడా వేరియేషన్ ఉండగా కూడా సహించేది లేదు. అటువంటిది ఏదైనా సమాచారం ఉండగానే మాకు ఇవ్వాలి. వృద్ధురాలిని ఆత్మహత్యా యత్నం నుంచి మహిళా పోలీసులు రక్షించిన నేపథ్యంలో వారిని ఎస్పీ మల్లికా గార్గ్ అభినందించారు. కురిచేడు ఎన్ఎస్పీ కెనాల్ వద్ద 70 సంవత్సరాల వృద్ధురాలు ఆత్మహత్యా యత్నానికి పాల్పడడంతో స్థానిక మహిళా పోలీసులు అడ్డగించి వృద్ధురాలి కుటుంబ సభ్యులకు అప్పగించారు. పోలీసు అధికారుల సిఫార్సు మేరకు ఎస్పీ మహిళా పోలీస్ మస్తాన్ బీను ప్రత్యేకంగా అభినందించి వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు. I want to highlight which is done by our Mahila Police of Kurichedu 1, Srimati Mastanvi. Yesterday, of an old lady, aged 75 years, due to some family troubles, she was about to commit suicide in NSP Kanal in Kurichedu. So, our Mahila Police Mastanvi, she saw it, suicide. So, ventane, she rushed and saved the old lady. So because of this quick application of mind, quick thinking and brave act of Mahila Police, one old lady's life who was in a lot of distress could be saved. So I really appreciate the work done by her. And initially when this lady was rescued, she was not telling her name because of her mental issues. She was having a lot of because of family issues, she was really, really in distress and wanted to commit suicide. She was unwilling to tell the name of her own name or where her family lives. So our Mahila Police, using her WhatsApp group, she shared the details of the lady, the photo, to all the Mahila Police in the subdivision. And our one more Mahila Police, Yashoda, she quickly recognized that lady. And she was able to give the name and the address of the lady that she was staying. And because of this, her family members were contacted and then they came to her rescue. So because of this excellent work which was done by both of them, their sincerity, dedication and interest to serve the people, one lady's life could be saved. So my really heartfelt appreciation to Mahila Police. Both of you, and now as per the new Jio, Kota Manchi Jio actually, in which సంతమాగలూరు మండలం వెల్లలచెరువు గ్రామంలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అద్దంకి శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ హాజరై ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా రాజకీయ సంస్కరణను ప్రస్తావించారు. కార్యక్రమంలో మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. వెల్లల చెరువు గ్రామ నాయకులకి అందరూ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వెంకట్రావు గారిని స్నేహితుల్ని ఆయనతో పాటు ఈ కార్యక్రమాన్ని ముందు నుండి నడిపించిన అందరూ కూడా పార్టీకి తప్పకుండా వాళ్ళకి ఎల్లప్పుడూ కూడా ఇవాళ కష్టాల్లో పనిచేసిన వాళ్ళని ఎప్పుడు కూడా పార్టీకి ఖచ్చితంగా గుర్తుపెట్టించాలని ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాల్సిన అవసరం ఉంది. ముస్లిం విద్యార్థులకు విద్యను దూరం చేసే ప్రతిపాదనలను రద్దు చేయాలని ముస్లిం ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు కరీముల్లా ఖాన్ డిమాండ్ చేశారు. కోటవీధి ఉర్దూ పాఠశాలలు తొలగించి ఆ స్థానంలో కమర్షియల్ కాంప్లెక్స్ ప్రతిపాదన చేయడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నా చేశారు. కౌన్సిల్ తీర్మానాన్ని వ్యతిరేకించారు. ఈ ప్రతిపాదనలు విరమించుకోకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ధర్నాలో ముస్లిం నాయకులు ఎస్డి సర్దార్, ఎస్డి హుస్సేన్, తంబి శ్రీను, బి రఘురామ్తో పాటు స్థానిక ముస్లింలు పాల్గొన్నారు. వెంకటించండి అభివృద్ధి పేరుతో కాంప్లెక్స్ల పేరుతో ప్రభుత్వ ఆస్తులు విలీనం చేయటం.
ప్రభుత్వం కోటా వీధి ఉర్దూ స్కూల్ అభివృద్ధి చేయాలి. కోటా వీధి ఉర్దూ స్కూల్ ఏదైతే ప్రభుత్వ పెద్దలు ముస్లిం సమాజానికి విద్యని ఉపాధిని కల్పిస్తామని చెప్పి పగడబోలు పలికి అధికారంలోకి వచ్చారో ఈరోజు కనీస విద్య నుంచి దూరం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈరోజు ఉర్దూ స్కూల్ని ఈరోజు ముస్లిం సమాజం నుంచి దూరం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి భావిస్తూ ఉన్నాం. అనేక మంది ఉర్దూ మీడియంలో ఈరోజు విద్యను అభ్యసించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కాబట్టి ఇప్పటికైనా ఈ ఉర్దూ స్కూల్ నిర్మాణాన్ని తొలగించి కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాలనే ప్రతిపాదన మున్సిపాలిటీ వెంటనే వెనక్కి తీసుకొని వెంటనే ఈ స్కూల్ను పునరుద్ధరించి ప్రాథమిక పాఠశాల అలాగే ప్రాథమిక ఉన్నత పాఠశాల 1వ తరగతి నుంచి 10వ తరగతి దాకా ఉర్దూ మీడియంలో ముస్లిం సమాజానికి అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మేము ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. గత 2 సంవత్సరాల క్రితం ఈ ఉర్దూ స్కూల్లో ఉన్నటువంటి టీచర్లని ఇతర చోట్లకి బదిలీ చేసి ఈ యొక్క ఉర్దూ స్కూల్ని మరి ప్రభుత్వం మూతవేయడం జరిగింది. అప్పుడే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది మూతవేయడానికి వీల్లేదని చెప్పి చెప్పారు. కాబట్టి ఈరోజు మూత వేసినటువంటి ఉర్దూ స్కూల్ అయితే ఏదైతే ఉందో వెంటనే తెరిపించాలని చెప్పి అదేవిధంగా దాన్ని నడపాలని చెప్పి మళ్ళీ ముస్లిం ప్రజాసంఘాల ఐక్య ఆధ్వర్యన ఈరోజు డిమాండ్ చేస్తాను. 5 చోట్ల ఈ స్థలాలను ఎంపిక చేశారు. 1 అంబేద్కర్ ఆడిటోరియం డిఆర్ఎంఎం పబ్లిక్ స్కూల్ దగ్గర, 2 బాబూజీ కాంప్లెక్స్ ఎదురు ఉన్నటువంటి ఈ ఉర్దూ స్కూలు కోటా వీధి ఉర్దూ స్కూలు, 3 అద్దంకి బస్టాండ్ పక్కన ఉన్నటువంటి ఒక ఖాళీ స్థలం, 4 ధీరజ్ హాస్పిటల్ ఎదురున్నటువంటి తోపులో పడి, 5 ఇక్కడే ఉన్నటువంటి పాత మార్కెట్ స్థలం. ఈ స్థలాలలో అభివృద్ధి కోరుకునేటటువంటి చోట్ల మీరు పీపీపీ పద్ధతిలో అంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ఏర్పాటు చేస్తున్న కాంప్లెక్స్లు దేనికి సంకేతం అని ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈరోజు రాత్రి నుంచి నైట్ కర్ఫ్యూ అమల్లోకి వస్తుందని ఎస్పీ మల్లికా గార్గ్ తెలిపారు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంటుందని తెలిపారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. వైద్య సేవలు, పాల వాహనాలకు మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. కర్ఫ్యూ సమయంలో ప్రజలు బయట తిరగవద్దని హెచ్చరించారు. కరోనా నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని తెలిపారు. కర్ఫ్యూ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు 26వ వర్ధంతి సందర్భంగా అద్దంకి బస్టాండ్ సెంటర్లోని ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాష్ట ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో పలువురు నాయకులు పూలమాలలు వేశారు. జనార్దన్ భవిష్యత్తులో టీడీపీ అధికారాన్ని కట్టబెట్టేందుకు పార్టీ శ్రేణులు వ్యూహాత్మకంగా ముందుకు కదలాలని పిలుపునిచ్చారు. ప్రజలకు సంక్షేమ ఫలాలను అందించేందుకు ఎన్టీఆర్ టీడీపీని స్థాపించి రాజకీయ సంస్కరణలతో ప్రజలకు పలు రకాల మేలు చేయటమే కాకుండా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు నగర అధ్యక్షుడు కొటారి నాగేశ్వరరావు, బండారు మదన్, తిప్పరమల్లి రవితేజ, గ్రంథాలయ మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామిపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ ఎక్కల తులసీరావు, శ్రీరామ్మూర్తి, వినుకొండ సుబ్రహ్మణ్యం, రావుల పద్మజ, కామరాజుగడ్డ కుసుమకుమారి, అనంతమ్మ, నాళం నరసమ్మ, కొక్కిలగడ్డ లక్ష్మి, కార్పొరేటర్లు దాచర్ల వెంకటరమణయ్య, ఓట్స్వాట్ మాజీ కౌన్సిలర్ పాతూరి పుల్లయ్య చౌదరి తదితరులు పాల్గొన్నారు. టంగుటూరులో మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 26వ వర్ధంతి కార్యక్రమాలు, తెలుగు యువత అధికార ప్రతినిధి కాట్రగడ్డ అనిల్, సీనియర్ నాయకులు కామని విజయ్ కుమార్ ఆధ్వర్యంలో జరిగాయి. కొండెపి శాసనసభ్యులు డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ముఖ్య అతిథిగా హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మరో ముఖ్య అతిథిగా దామచర్ల సత్య హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చెదలవాడ చంద్రశేఖర్, దార్నాసి బ్రహ్మానందం, కామని నాగశ్రీను, టంగుటూరు గ్రామ సర్పంచ్ మద్దిరాల మమత తదితరులు పాల్గొన్నారు. పార్టీ పెట్టిన తర్వాత భారతదేశంలో ఎక్కడ లేని విధంగా పేదలకు పక్కా వీళ్ళని ప్రవేశపెట్టేటువంటి
రాష్ట్రం ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అన్న ఎన్టీఆర్ గారి విషయాన్ని మనందరం గమనం చేసుకోవాలి. కానీ దుర్మార్గం ఏంటంటే అప్పటి నుంచి ఈ 40 ఏళ్లలో ఇల్లు కడతా ఉన్నా కానీ ఎవరు కూడా పేదవాడి ప్రభుత్వానికి బాకీ ఉన్న డబ్బులు అడగల. ఈనాడు ముఖ్యమంత్రి నాడు ఆ రోజు మంచి చేస్తే ఈయనేమంటారంటే వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పేసి మీ ఇంటికి ఎన్టీఆర్ గారు కట్టిన ఇంటికి మీరు 10 ఏళ్ల పల్లె ఇవ్వండి, పట్టా ఇస్తాను, మీరు తీసుకోండి, ఆరోగ్యశ్రీకి. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడిన నాయకుడు నందమూరి తారక రామారావు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఎన్టీఆర్ 26వ వర్ధంతిని పురస్కరించుకుని 37వ డివిజన్ ఎన్టీఆర్ పార్కు వద్ద గల ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ పేదలకు బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టి పేదల మనసుల్లో నిలిచిపోయారని దామచర్ల అన్నారు. పేద వర్గాల్లో ఎన్టీఆర్ స్థానం చిరస్మరణీయమని తెలిపారు. సీఎంగా చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్ అడుగు జాడల్లో నడుస్తూ పార్టీని ముందుకు తీసుకొస్తున్నారని అన్నారు. ఎన్టీఆర్ స్ఫూర్తితో పార్టీ క్యాడర్ పనిచేయాలని అదే ఆయనకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. కార్యక్రమంలో గ్రంథాలయ మాజీ చైర్మన్ వైవి సుబ్బారావు, ఏఎంసీ మాజీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ తులసీరాం, శ్రీరామ్మూర్తి, వినుకొండ సుబ్రహ్మణ్యం, రావుల పద్మ, కుసుమకుమారి, అనంతమ్మ, నరసింహ, లక్ష్మితో పాటు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ప్రతి ఏటా కూడా ఆయన వర్ధంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమాలు, రక్త శిబిరం ఇలాంటివన్నీ కూడా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఈరోజు కూడా అదే కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా అన్నదాన కార్యక్రమాలు, ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఒకటి, మన రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఆ రోజు మన ప్రీతమ నాయకులు ఎన్టీ రామారావు గారు పేదల కోసం 2 రూపాయల కిలో బియ్యం కానీ, పట్టా గృహాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా ఆ రోజు ఆయన పెట్టిన చేయటం వల్లే ఈరోజు కూడా ఇంప్లిమెంట్ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఏదైనా ప్రజలకు ఉపయోగపడే, ప్రజల పరిస్థితులను బట్టి ప్రజలకు అన్ని విధాలుగా కూడా ఉపయోగపడే పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ విధంగా ఆయన పెట్టిన పార్టీ ఈరోజుకి కూడా ప్రజల హృదయాల్లో కొన్ని కోట్ల మంది ఈరోజు అభిమానులు ఉన్నారు. అంటే అది చేసే పార్టీ చేసే పనులు బట్టి అదేవిధంగా వాళ్ళు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సిబిఎస్ఈ రూపంలో అదృష్టం వరించనుంది. ఇప్పటి వరకు కేంద్ర విద్యా సంస్థలు కొన్ని ప్రైవేటు స్కూల్స్కు మాత్రమే పరిమితమైన సిబిఎస్ఈ విద్య రానున్న విద్యా సంవత్సరం నుండి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు చేరువలోకి రానుంది. సిబిఎస్ఈ విద్యకు దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇందులో 1 నుండి 12వ తరగతి వరకు విద్యను అందిస్తారు. సిబిఎస్ఈ స్కూల్స్లో చదువుతున్న విద్యార్థులు దేశవ్యాప్తంగా నిర్వహించే టాలెంట్ పరీక్షల్లో రాణించడం జరుగుతోంది. అనేక మంది విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకున్న ఘటనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పరిధిలోని పాఠశాలల్లో చదువుకునే విద్యార్థుల తల్లిదండ్రుల నుండి కూడా సిబిఎస్ఈ కోర్సుపై డిమాండ్ వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర విద్యాశాఖ తమ పాఠశాలల్లో సిబిఎస్ఈ విద్య అనుమతి కోసం ప్రతిపాదనలు పంపించింది. ఇదిలా ఉండగా జిల్లాలోని 18 ప్రభుత్వ పాఠశాలల్లో సిబిఎస్ఈ విద్య అమలుకు జిల్లా విద్యాశాఖ ప్రతిపాదనలు పంపించింది. అందులో 3 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు ఉండగా 15 జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని పాఠశాలలు ఉన్నాయి. సిబిఎస్ఈ కోర్సు అమలుకు ప్రతిపాదించిన పాఠశాలలను పరిశీలిస్తే పొదిలి, మద్దిపాడు, కొమరోలు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. జిల్లా పరిషత్ యాజమాన్య పరిధిలోని దొనకొండ మండలంలోని మల్లంపేట, పెద్దారివేడు మండలంలోని ఏనుగుల దిన్నెపాడు, మార్కాపురంలోని పదు వార్డు, తర్లుపాడు మండలంలోని తుమ్మల చెరువు, దర్శి మండలంలోని పతకమూరు, ముండ్లమూరు మండలంలోని ఈదర, ఉమామహేశ్వరపురం, వేటపాలెం మండలంలోని పందిళ్లపల్లి, చీమకృతి మండలంలోని బండ్లమూడి, కనిగిరి మండలంలోని కంచర్లవారిపల్లి, హనుమంతునిపాడు మండలంలోని సీతారాంపురం, గిద్దలూరు మండలంలోని ఉయ్యాలవాడ, పీసీపల్లి మండలంలోని ఇర్లపాడు, కందుకూరు పట్టణంలోని ఓవిరొడ్డు, బేస్తవారిపేటలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలల్లో సిబిఎస్ఈ అమలుకు ప్రతిపాదనలు వెళ్లాయి. ఒక్కో పాఠశాల 5 ఎకరాల విస్తీర్ణం తగ్గకుండా ఉండడం, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులు, ల్యాబ్ వంటి వాటిని పరిగణలోకి తీసుకుని వచ్చే విద్యా సంవత్సరంలో సిబిఎస్ఈ అమలుకు కేంద్ర బోర్డు అనుమతి ఇవ్వనుంది.
పేదల అభ్యున్నతి కోసం పార్టీని స్థాపించిన 9 నెలలకే అధికారం చేజిక్కించుకున్న మహనీయుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుని తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షులు డాక్టర్ నోకసాని బాలాజీ అన్నారు. ఎన్టీఆర్ 26వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ఎన్టీఆర్ భవన్లో జరిగిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. మనం లాంచ్ చేయడానికి ఉన్నతులు కలిగి తెలుగుదేశం ముఖ్యమంత్రి పెంచాలని కోరుతాం. మన ఎన్టీ రామారావు గారని మీకు చెప్తున్నాను. ఈరోజు మహిళలకు ఒక స్వాతంత్రమైన వేదికను ఏర్పాటు చేసి వాడవాడల రాష్ట్రంలో ప్రతి వాడల మన రాష్ట్రమే కాదు వాళ్ళ తెలంగాణలో కూడా ప్రతి వాడ ప్రతి పల్లి ఒక పులకిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఆనందాన్ని గతించిపోయినప్పటికీ ఆ మహనీయుణ్ణి ఆ మహనీయుడు చేసిన త్యాగాలను స్మరించుకుంటూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ మిగతా కొన్ని ఇతర దేశాల్లో కూడా ఉండేటువంటి ప్రవాస ఆందోళనగా ఉన్నటువంటి వారు కానీ ఏదో ఒక వీధికి పోతారు, ఒక నాయకుడు ఉంటాడు, ఆ నాయకుడికి వచ్చేసి ఒక మీ ఓట్లన్నీ మాకేంటంటారు లేదా ఇంకో తోటకు పోతారు. కానీ ఎన్టీ రామారావు గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఇంటిలో వ్యక్తి ఒక స్వతంత్రంగా ఫీల్ అవుతూ మా అన్న ఎన్టీ రామారావు గారు వాళ్ళ పార్టీ పెట్టాడు, మా అన్న ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేసుకోవాలనేటువంటి తపనతో ఎక్కడికక్కడ ప్రజలు తండోపతండాలుగా వాలంటీర్గా ఇవాళ ఉన్నటువంటి కోట్ల రూపాయల డబ్బులు మళ్ళీ ఆ రోజు అలా కాకుండా ఎన్టీ రామారావు గారు ఏదైతే ఆయన మాటలు చెప్పాడో ఆయన నిజంగా రాజకీయ నాయకుడు కాదు పాప. అలాంటి మంచి వ్యక్తి, నిర్మోహం మతస్థుడు, ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన వ్యక్తి, లేదా సినిమాల్లో కూడా ఆయన రాజకీయాలు. మేదరమిట్ల గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 26వ వర్ధంతి ఎస్సీ సెల్ అధ్యక్షులు మందా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. టీడీపీ నాయకులు మన్నే ప్రసాద్, ఎన్టీఆర్ సంస్కరణలను ప్రస్తావించారు. కొలసపాడు మండల టీడీపీ నాయకులు పాల్గొన్నారు. నేను చదువుకునే రోజుల్లో మెడికల్ కాన్ఫరెన్సెస్కి బాంబే లాంటి నార్త్ ఇండియా ప్లేసెస్కి వెళ్తే నాకు తెలిసి అతను ఆంధ్రవాడు ఎవడో తెలియదు. ఒక్క రావు రాయపాటి సాంబశివరావు ఒక్కడే తెలుసు. అసలు దిస్ ఇస్ నాట్ అసలు ఆంధ్ర అంటే ఏదో తెలియదు వాళ్ళకి. మనం అంతా మెడ్రాసీని ఎన్టీ రామారావు గెలిచిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఈ రోజు తారక రామారావు గారు వద్దన సందర్భంగా ఈ రోజు మన మేదపేట గ్రామంలో అందరం వద్దన జరుపుకుంటున్నాం. ఆ మహానుభావుడు స్థాపించిన ఆ పార్టీలో మనం అందరం ఉండి ఈ రోజు ఈ వద్దన జరుపుకోవడం ఎంతో గర్వంగా ఉంది. ఆ నాయకుడు స్థాపించిన పార్టీలో ఎన్టీఆర్ 26వ వర్ధంతి కార్యక్రమాలు పరుచూరిలో తెలుగు యువత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ చిత్రపటానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పరుచూరు నగర అధ్యక్షులు అగ్నిగుండాల కృష్ణ, పఠాన్ సమీర్, మీరావళి గౌస్, ఫజల్ కృష్ణ, వెంకట సుబ్బారావు, కొండ్రగుంట శివ, సైదా యేసుబాబు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో అధికారం మీ చేతి నందమూరి తారక రామారావు వ్యక్తి కాదు, సమూహం ఆయన ఆయన పెట్టినటువంటి ప్రపంచం మొత్తం మీద తెలుగువాడు ఎవరు గొప్పవాడు అంటే 86% ప్రజలు నందమూరి తారక. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్.
వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష రీసర్వే పూర్తయిన సందర్భంగా సమగ్ర భూ సర్వే రికార్డులను ప్రజలకు అంకితం చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డి వర్చువల్ విధానంలో ప్రజా అంకిత కార్యక్రమం. చోరీలకు పాల్పడుతున్న నిందితుల అరెస్ట్. సొత్తు రికవరీ ప్రతిభ కనబరిచిన అధికారులు సిబ్బందిని అభినందించిన ఎస్పీ మల్లికాగాన్. రైతుల సహకారంతో జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష రీసర్వే పూర్తి చేయగలిగామన్న కలెక్టర్ ప్రవీణ్ కుమార్. ప్రతి అంశంలో రెచ్చగొట్టే వాళ్లకు చిచ్చు పెట్టే వాళ్లకు దూరంగా ఉండగలిగితే జీవితానికి మనస్సుకు మంచిది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం.